హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయం క్రియేషన్స్. సో నవ్ ఆ టాపిక్ ఈజ్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కార్డియక్ సైకిల్ చూసాము, హౌ హార్ట్ వర్క్స్, హౌ హార్ట్ పంప్స్ బ్లడ్ టు బాడీ పార్ట్స్ అనేది మనం స్టేజెస్ వైజ్గా, అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ స్టేజెస్ వైజ్గా చదువుకున్నాము. సో ఇప్పుడు మనం టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్స్ చూద్దాం. యాక్చువల్లీ హార్ట్ పంప్స్ బ్లడ్ ఇన్ టూ పాత్వేస్. సో టూ పాత్వేస్ ద్వారా బాడీకి బ్లడ్ని సప్లై చేస్తుంది అనమాట హార్ట్. పాత్వేస్ అంటే నథింగ్ బట్ రూట్స్. సో హార్ట్ ఏం చేస్తుందంటే బై మీన్స్ ఆఫ్ టూ రూట్స్ ఆర్ టూ పాత్వేస్ ది పంప్ బ్లడ్ టు బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. ఏంటి ఆ టూ పార్ట్స్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎ సింగిల్ సర్క్యులేషన్ అండ్ దిస్ ఇస్ డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్ అంటే, సో సింగిల్ సర్క్యులేషన్ మీన్స్ బ్లడ్ ఫ్లోస్ ఓన్లీ వన్స్ త్రూ ద హార్ట్. హార్ట్ ద్వారా ఓన్లీ ఒక్కసారి పాస్ అయితే బ్లడ్ని, దట్ ఈస్ కాల్డ్ అ సింగిల్ సర్క్యులేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిషెస్. వెన్ బ్లడ్ ఫ్లోస్ ఓన్లీ వన్స్ త్రూ ద హార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. ఎగ్జాంపుల్ ఫిషెస్. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ అంటే, వెన్ బ్లడ్ ఫ్లోస్ ట్వైస్ త్రూ ద హార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. ట్వైస్, టూ టైమ్స్ పాస్ అయితే హార్ట్ నుంచి బ్లడ్, దట్ ఈస్ కాల్డ్ అస్ డబుల్ సర్క్యులేషన్ అని చెప్తాం. సో ఈ టూ పాత్వేస్ ద్వారా హార్ట్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. డబుల్ సర్క్యులేషన్ వచ్చేసరికి వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఆల్ఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్. సో వన్ బై వన్గా మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం హౌ సర్క్యులేషన్ టేక్స్ ప్లేస్, ఎలా హార్ట్ బాడీ పార్ట్స్కి పాస్ చేస్తుందో బ్లడ్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి దిస్ వన్ సింగిల్ సర్క్యులేషన్, వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఇన్ ఫిషెస్. ఫిషెస్లో చూస్తాము. సో ఫిషెస్ వచ్చేసరికి దే ఆల్సో హ్యావ్ హార్ట్ ఉంటుంది. దే హ్యావ్ ఓన్లీ వన్ ఏట్రియం. హార్ట్ హ్యాస్ ఓన్లీ టూ చాంబర్స్. టూ చాంబర్సే ఉంటాయి ఫిషెస్లో. దిస్ పోర్షన్, దిస్ వన్ ఈజ్ కాల్డ్ అస్ ఏట్రియం అండ్ దిస్ ఈజ్ కాల్డ్ అస్ వెంట్రికల్. సో ఏట్రియం అండ్ వెంట్రికల్ ఓన్లీ టూ చాంబర్స్ ఉంటాయి హార్ట్లో. సో ఏం చేస్తాయి అంటే ఫిషెస్లో, వీ కెన్ కన్సిడర్ దీస్ యాజ్ బాడీ సెల్స్. ఇవి బాడీ సెల్స్ అనుకుందాం. బాడీ సెల్స్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ బ్లడ్ తీసుకెళ్తాయి అనమాట. సో ఏం చేస్తాయంటే, దీస్ బ్లడ్ క్యాపిలరీస్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ సెల్స్. బాడీ సెల్స్ దగ్గర ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని తీసుకుని దే క్యారీ దిస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఓపెన్స్ ఇన్ టు ఏట్రియం. ఏట్రియంలోకి ఓపెన్ అవుతాయి ఏట్రియం. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ ఈజ్ టేకెన్ ఓవర్ బై దీస్ క్యాపిలరీస్. క్యాపిలరీస్ తీసుకుంటాయి అండ్ దే జాయిన్ ఇన్ టు ఎ వెయిన్. ఒక వెయిన్లోకి జాయిన్ అవుతాయి అండ్ దిస్ వెయిన్ పంప్స్ దిస్ ఆర్ పాసెస్ దిస్ బ్లడ్ ఇన్ టు ఏట్రియం. ఏట్రియంలోకి పాస్ చేస్తుంది అండ్ ఫ్రమ్ ఏట్రియం ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ పుష్డ్ ఇన్ టు వెంట్రికల్. ఏట్రియం నుంచి వెంట్రికల్లోకి పుష్ అవుతుంది అనమాట బ్లడ్. సో ఫ్రమ్ దిస్ వెంట్రికల్, ఈ వెంట్రికల్లో నుంచి ఏమవుతుందంటే, నౌ దిస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ పాస్డ్ టు గిల్ క్యాపిలరీస్. గిల్స్ దగ్గరికి వెళ్తుంది బ్లడ్. యాక్చువల్లీ ఫిషెస్ డు నాట్ హ్యావ్ లంగ్స్ యాజ్ రెస్పిరేటరీ ఆర్గన్స్. ఫిషెస్లో గిల్స్ ఉంటాయి రెస్పిరేటరీ ఆర్గన్స్. సో అందుకోసం ఏమవుతుందంటే, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెంట్రికల్స్లోంచి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టంలో మనం చెప్పుకున్నాము, లంగ్స్లో ఏముంటాయంటే, ఇన్ కేస్ ఆఫ్ ఫిషెస్ గిల్స్ ఉంటాయి కదా రెస్పిరేటరీ ఆర్గన్స్. సో గిల్స్ ఏం చేస్తాయి అంటే, దే హ్యావ్ గిల్ పౌచెస్ అండ్ గిల్ లామెల్లే. గిల్ పౌచెస్ అండ్ గిల్ లామెల్లే ఉంటాయి. ఎప్పుడైతే ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుందో ఇక్కడికి, సో ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి గిల్ లామెల్లే ద్వారా గిల్ పౌచెస్లోకి డిఫ్యూజ్ అయిపోతుంది. ఆక్సిజన్ ఏమో గిల్ పౌచెస్లోంచి బ్లడ్లోకి పాస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, గిల్స్ దగ్గర ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ జరిగింది. సో అగైన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ గిల్స్, గిల్స్ దగ్గర నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుందంటే, ఇట్ వోంట్ రిటర్న్ బ్యాక్ టు హార్ట్. హార్ట్కి వెళ్ళదు మళ్ళీ. ఏమవుతుంది, ఇట్ అగైన్ పాసెస్ టు బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏమవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గిల్స్కి వెళ్ళింది. ఇక్కడ ఆక్సిజనేషన్ జరిగి మళ్ళీ బ్లడ్ ఏమైంది, ఇట్ డైరెక్ట్లీ పాస్ టు బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనమాట. సో బ్లడ్ ఈజ్ పాసింగ్ ఓన్లీ వన్స్ త్రూ ద హార్ట్. హార్ట్ నుంచి ఒక్కసారి వెళ్తుంది కాబట్టి వీ కెన్ కాల్ దిస్ యాజ్ సింగిల్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఇన్ ఫిషెస్. ఫిషెస్లో కనిపిస్తుంది మనకి. అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్. సో ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఆ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చి చెప్పుకోవాలి మనం. డబుల్ సర్క్యులేషన్ అంటే చూడండి, బ్లడ్ ఫ్లోస్ ట్వైస్ త్రూ ద హార్ట్, టూ టైమ్స్ పాస్ అవుతుంది హార్ట్ నుంచి. ఎలాగా అంటే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్లూ కలర్తో రిప్రజెంట్ చేసింది మొత్తం ఏంటి అంటే బ్లడ్ వెసల్స్ విచ్ ఆర్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. రెడ్ కలర్తో రిప్రజెంట్ చేసింది మొత్తం బ్లడ్ వెసల్స్ విచ్ ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ మనకి హార్ట్ ఉంది, ఫోర్ చాంబర్స్ ఉన్నాయి, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్.
సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రమ్ అప్పర్ బాడీ పార్ట్స్ అండ్ ఫ్రమ్ లోవర్ బాడీ పార్ట్స్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ క్యారీడ్ బై వెనకేవ సుపీరియర్ వెనకేవ అండ్ ఇన్ఫీరియర్ వెనకేవ ఏం చేస్తాయి బాడీ పార్ట్స్లో నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకుని ఇది ఓపెన్ ఇన్ టు రైట్ ఏట్రియం ఫ్రమ్ రైట్ ఏట్రియం త్రూ ట్రైకర్ స్పీడ్ వాల్వ్ ద బ్లడ్ ఎంటర్డ్ ఇన్ టు రైట్ వెంట్రికల్ అండ్ ఫ్రమ్ దేర్ ఇక్కడ ఆరో మార్క్ చూడండి ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంటర్డ్ ఇన్ టు పల్మనరీ ఆర్టరీ దిస్ ఈస్ పల్మనరీ ఆర్టరీ సో ఫ్రమ్ పల్మనరీ ఆర్టరీ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ పాస్ అవుట్ టు లంగ్స్ లంగ్స్కి వెళ్ళింది లంగ్స్ దగ్గర ఏమైంది ఆల్వియోలస్ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ అందుకే మనకి ఇక్కడ చూడండి హాఫ్ రెడ్ కలర్ హాఫ్ బ్లూ కలర్తో రిప్రజెంట్ చేశాడు సో వచ్చినప్పుడు బ్లడ్ డీఆక్సిజనేటెడ్గా ఉంది ఏమైంది ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగగానే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయిపోయింది అనమాట ప్యూర్ అయిపోయింది బ్లడ్ ఆక్సిజన్తో మిక్స్ అయ్యి సో ఇప్పుడు ఏమవుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అగెయిన్ బ్లడ్ ఈజ్ క్యారీడ్ అగెయిన్ టు హార్ట్ బై పల్మనరీ వెయిన్స్ ఇవి పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయి దే క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ అండ్ ఓపెన్స్ ఇన్ టు లెఫ్ట్ ఏట్రియంలోకి ఓపెన్ అయ్యి ఫ్రమ్ లెఫ్ట్ ఏట్రియం త్రూ బైకస్పిడ్ వాల్వ్ ఎంటర్డ్ ఇన్ టు లెఫ్ట్ వెంట్రికల్ ఎక్కడ చూడండి ఆరో మార్క్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ ద బ్లడ్ ఎంటర్డ్ ఇన్ టు సిస్టమిక్ అయోటా నుంచి ఇంకా బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది ఇది లివర్ స్టొమక్ లోవర్ బాడీ పార్ట్స్ అండ్ దీస్ ఆర్ అప్పర్ బాడీ పార్ట్స్ సో ఇక్కడ మనం చూస్తే బ్లడ్ హార్ట్ నుంచి 2 times పాస్ అయింది సో వన్స్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్ టు లంగ్స్ సెకండ్ వచ్చి ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్ టు బాడీ పార్ట్స్ సో 2 times పాస్ అయింది కాబట్టి వీ కెన్ కాల్ దిస్ యాజ్ డబుల్ సర్క్యులేషన్ సో బ్లడ్ పాస్డ్ త్రూ హార్ట్ ట్వైస్ త్రూ ద హార్ట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇందులో మళ్ళీ 2 ఉన్నాయండి వెన్ బ్లడ్ పాసెస్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్ టు లంగ్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పల్మనరీ సర్క్యులేషన్ సో బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళేదానేమో మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటాము అండ్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్ టు బ్లడ్ సారీ బాడీ పార్ట్స్ లంగ్స్ నుంచి హార్ట్కి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఫ్లో అవడాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం సో డబుల్ సర్క్యులేషన్లోనే మనకి టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉన్నాయి పల్మనరీ సర్క్యులేషన్ బిట్వీన్ బాడీ పార్ట్స్ హార్ట్ అండ్ లంగ్స్ సిస్టమిక్ సర్క్యులేషన్ బిట్వీన్ లంగ్స్ హార్ట్ అండ్ బాడీ పార్ట్స్ సో ఇలా జరుగుతుంది 2 pathways సో సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనమాట సో మనకి డిఫరెన్సెస్ క్వశ్చన్స్ అడుగుతాడు ఎక్కువగా డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్ అని సో సింగిల్ సర్క్యులేషన్ వచ్చేసరికి బ్లడ్ ఫ్లోస్ ఓన్లీ వన్స్ త్రూ ద హార్ట్ అని రాస్తాము టాబ్లెట్ ఫామ్లో రాయాలండి డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా డబుల్ సర్క్యులేషన్ వచ్చేసరికి బ్లడ్ ఫ్లోస్ ట్వైస్ త్రూ ద హార్ట్ అని రాయాలి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇక్కడ ఫిషెస్ ఇక్కడ ఏవ్స్ రెప్టైల్స్ ఆంఫీవియన్స్ మ్యామల్స్ అని రాస్తాం సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ పాసింగ్ త్రూ ద హార్ట్ హార్ట్ నుంచి ఓన్లీ డీఆక్సిజనేటెడ్ బ్లడే పాస్ అవుతుంది బట్ ఇక్కడ వచ్చేసరికి బోత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండూ పాస్ అవుతున్నాయి అనమాట హార్ట్ నుంచి ఇది కూడా ఒక డిఫరెన్సే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే కంపారిటివ్గా చూస్తే మోస్ట్ ఎఫిషియెంట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ డబుల్ సర్క్యులేషన్ సో ఫాస్ట్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పాస్కి రీచ్ అవుతుంది అనమాట మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్ సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ లెస్ ఎఫిషియెంట్ అనమాట అంత ఫాస్ట్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ సెల్స్ అని రిసీవ్ చేసుకోలేవన్నమాట దీంతో కంపేర్ చేసుకుంటే సో ఇవి డిఫరెన్సెస్ అనమాట సింగిల్ సర్క్యులేషన్కి డబుల్ సర్క్యులేషన్కి సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్.